ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? మీటింగులు పెట్టి 10 మాటలు చెప్పేసేసి అవి చేస్తాం ఇవి చేస్తాం అన్నటువంటి వాళ్లకు ఏ రకమైన తీర్పిస్తారు? చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి వాళ్ళని ఏ రకంగా గౌరవిస్తారు అన్నటువంటిది మనం గమనిస్తున్నాం. 11 సంవత్సరాలైనా దివంగత ముఖ్యమంత్రిని మనం ఎందుకు ఇంత స్మరించుకుంటున్నామంటే ఆ నాయకుడు ఇచ్చిన మాట తప్పడు అన్నటువంటి ఏకైక గౌరవంతో. అంతేనమ్మా, ఇచ్చిన మాట తప్పడు అన్నటువంటి దాంట్లో. కానీ కొంతమంది నాయకులు ఉన్నారు, ఓట్లయ్యండి టీవీలలో ప్రీతంగా మాట్లాడుతుంటారు, ఏవో స్పీచ్లు ఇస్తూ ఉంటారు, నేను ఎక్కడ గుంటూరులో అరుస్తాను, ఇక్కడ ఆఫీసు బస్సులు పెడతాము, మీరు అడిగి రండి. డాక్టర్ల సంఘాల్లో దేనికి ఉపయోగపెట్టుకుంటారంటే వాళ్ళ మీటింగులు తరలించుకోవడానికి ఉపయోగపెట్టుకునేటువంటి పరిస్థితి ఉండేది. అట్లాంటి పనులు చేయకుండా ఎన్నికల సమయానికి ఏప్రిల్ 11, 2019 ఎన్నిక జరిగింది. ఆ రోజుటి వరకు అక్క చెల్లెలకు ఎంత అప్పు ఉందో అంత అప్పును నేను 4 సంవత్సరాల్లో 4 విడతలుగా తీరుస్తానని చెప్పి మాటిచ్చి మొదటి విడతగా ఈ రోజు తీరుస్తున్నాడు. ఎన్నికల ముందు కాకుండా ఎన్నికలుగా 4 ఏళ్ళు ఉండగా మాట తీర్చుకుంటున్నాడు అని అంటే ఆయన నిజంగా గొప్ప మనిషి కాదా అని మేము అడుగుతున్నాం తల్లి. 6 నెలల నుంచి ఆదాయం లేక ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను అన్నింటినీ కూడా తగ్గించేసి తీసేస్తున్నారు మిగిలిన రాష్ట్రంలో. కానీ మన రాష్ట్రంలో నేను పాదయాత్ర చేశాను, ఆ పాదయాత్రలో అక్క చెల్లెల కన్నీళ్లు చూశాను. కార్మికులు, కర్షకులు, రైతులు వాళ్ళు పడుతున్న ఇబ్బందులను దగ్గరగా చూశాను. ఏదైతే నేను 2 పేజీల మేనిఫెస్టో ఇస్తానో అవి తూచా తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా నా మాట నిలబెట్టుకుంటానని చెప్పి ఈ రోజు ఏ ఆర్థిక వనరులన్నీ తగ్గిపోయినా కూడా ఎటువంటి ఎనకడు వేయకుండా చెప్పిన దాని ప్రకారం దళారులు గోరు లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయంటే నిజంగా ఆ నాయకుని మనం అభినందించాలి. మనం చూసాం గతంలో కూడా ఒక చిన్న పని కావాలంటే ఆ నాయకుడు కాలు పట్టుకో, వినాయకుడు కాలు పట్టుకో, జనము కమిటీ మెంబర్ వస్తాడనేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎవ్వరు ఎవరిని అడగకపోయినా ఇంటికి వాలంటీర్లు వచ్చి మీ పనులు చేస్తూ డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏది కూడా లేదు. అబద్ధాలు చెప్తూ ఏవేవో చేస్తామని చెప్పి అలా తప్పించుకోకుండా గతంలో చెప్పారు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఏమని చెప్పారు? నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది, బ్రహ్మాండంగా ఏ చేస్తాను ఏ చేస్తాను, డాక్టర్ల చెల్లెలు రుణాలతో పాటు అనా పైసా బంగారంతో సహా అన్ని మాఫీ చేస్తానన్నాడు. ఒకటన్నా చేశాడా? ఎన్నికలు 4 రోజులు ఉన్నాయనగా పసుపు కుంకం కావాల్సిన ఓటు కోసం వేసి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఓట్లు ఉన్నాయా, ఎలక్షన్లు ఉన్నాయా? అయినా కూడా చెప్పిన మాట కష్టాలలో కూడా చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాడు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఎందుకు ఈ మీటింగ్ తో మీతో దగ్గరగా మేము మాట్లాడాలనుకున్నానంటే మన పిల్లల్ని బాగా చదివించుకోవాలన్న ఉద్దేశంతో ఎంత మంది వద్దన్నా కూడా అమ్మఒడి అనేటువంటిది పెట్టి పిల్లల అవసరాల కోసం తల్లులే కదా, ఎందుకంటే తల్లికి ఉన్నటువంటి గుండె, తల్లికి ఉన్నటువంటి మంచి హృదయం ఏ ఒక్కరికి రాదు తల్లి. ఆ తల్లికి తెలుస్తాయి ఇంత కష్టాలు గాని బిడ్డల కష్టాలు గాని, వాళ్ళైతేనే సరిగా చేయగలుగుతారని చెప్పి అమ్మఒడి డైరెక్ట్ గా అకౌంట్ లో వేయడమే కాకుండా దాని తర్వాత పిల్లలు కాలేజీకి వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి వాళ్ళ అకౌంట్ లో జగనన్న విద్యా దీవెన కింద, అదే రకంగా మనం హాస్టల్లో చేర్పిస్తే వసతి దీవెన కింద డబ్బులు వేసాడమ్మా. రైతులు పంట పెట్టుకోవడానికి పెట్టుబడి నిధితో రైతు భరోసా చేశారు. ఎవరైతే టైలర్ వృత్తి చేస్తున్నారో వాళ్ళు ఇబ్బందులు ఉంటాయని చెప్పి టైలర్లకు కానీ ఇతర నేతన్నలకు కానీ మగ్గం నడిపేటువంటి చేసుకున్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకు కానీ అందరికీ కూడా ఎటువంటి దళారి వ్యవస్థ లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం జరిగింది. ఒక నెల క్రితం చూసింటారు చేయూత అనేటువంటి కార్యక్రమం పెట్టి డైరెక్ట్ గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 40 నుంచి 60 సంవత్సరాల మహిళలకు అకౌంట్లు వేయడం జరిగింది. అదే రకంగా ఒక పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడో చెట్ల కింద బళ్ళ కింద ఆటోలు వేసుకుని పోయే పరిస్థితి ఏముద్ర పడదని చెప్పేటువంటి పరిస్థితి నుంచి తెల్లారకు ముందే 1వ తేదీ ఇంటికి తెచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ప్రజలు సంతోషంగా ఉద్దేశంతో. ఈరోజు సచివాలయ వ్యవస్థ తెచ్చి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి సచివాలయంలో ఎవరన్నా పోయినా వాళ్ళకు 72 గంటల్లో అర్హత ఉంటే రేషన్ కార్డు ఇవ్వాలి, 10 రోజుల్లోపు పెన్షన్ అర్హత ఉంటే ఆ పెన్షన్ అతనికి రావాలి అని చెప్పి తెలుగుదేశం ఆయనలో 47 లక్షల మందికి పెన్షన్లు వచ్చేది ఒక సంవత్సరంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత 62 లక్షల మందికి 2,250 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారమ్మా, అది ఇంటికి చేర్పిస్తున్నాడు. ఈ నాయకులకు ఉన్నటువంటి గొప్పతనం అది. 4 అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి తల్లి. ఎందుకు అనంటే మహిళలు హృదయంతో ఆలోచన చేస్తారు. మీకు ఎందుకు ఈ డబ్బులు వేసి ఆయన పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ చేసుకుంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సోదరుల కోసం రిలయన్స్ కంపెనీ అంటే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లివర్ లిమిటెడ్,
ఐటీసీ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలతో తన అవగాహన కుదుర్చుకున్నాడు. అవగాహన ఎందుకు కుదుర్చుకున్నాడు అని అంటే మీకు ఎన్ని కూడా చెప్పాలా, ఏపీఎం మొదలు పెట్టారా చెప్పడం, రెండు సార్లు, ఇవన్నీ ప్రతి అక్క చెల్లి తెలుసుకోవాలమ్మా. మీరు సంఘాలలో ఒకరు చాలా హుషారుగా ఉంటారు, ఒకరు కొంతమందికి తెలియదంతనం ఉంటుంది, కొంతమందికి పాపము తెలుసుకోవాలని ఉత్సాహము ఉండకపోవచ్చు. మీరంతా కూడా మా కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి సంఘ నాయకులలో మీరు అందరికీ తెలియచేయాలి. మీరు సంతోషంలో ఉండడంతో పాటు 10 మందిని మన సంతోషాన్ని గాని మనకు తెలిసినటువంటి విషయాల్ని గాని వాళ్ళు సహాయం చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి తల్లి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కంపెనీలతో అవగాహన కుదుర్చుకున్నాడు అని అంటే, మీకు 18,500 రూపాయలు ఏదైతే డబ్బు చేతిలో వచ్చిందో, మీరు ఏదైనా అంగడి పెట్టుకోవాలనుకున్నా లేకపోతే మీరు ఏదైనా పశువులు కొనుక్కోవాలనుకున్నా దానికి 3 రెట్లు 75,000 రూపాయలు 4 సంవత్సరాలు ఇస్తానటువంటి ముఖ్యమంత్రి గారు, 18,500 మీరు ఏదైనా అంగడి పెట్టుకుంటారంటే మిగిలినటువంటి 57,000 రూపాయలు కూడా మీ చేతికి అందించి దాన్ని సంవత్సరానికి 18,500 రూపాయలు ఆయనే మాఫీ చేస్తాడు. మీరు 18,000 రూపాయలతో ఏదైనా చిన్న అక్కడ పరిశ్రమ కానీ చిన్న అంగడి కానీ పశువులు కొనుక్కోలేదని చెప్పి లోన్ అట్ ఏ టైం 75,000 వచ్చే విధంగా మీకు ప్రయత్నం చేయాలి. ఆల్రెడీ 18,500 మీకు ఇచ్చాడు. మిగిలినటువంటిది ఏదైనా మీరు పరిశ్రమ కానీ అంగడి కానీ చిన్న చిన్న పశువులు కొనుక్కోవాలనుకుంటే మిగిలిన 56,000 కూడా మీకు అందుతుంది అనమాట. కానీ సద్వినియోగం చేసుకోవాలి. గతంలో మనం చూసాం ఇంట్లో భర్త భార్య ఉద్యోగం చేస్తానంటే ఆ వదిలే అందరూ మేము చూసుకుంటాం అనేవాళ్ళు. ఈ రోజు మారినటువంటి పరిస్థితులలో భార్యాభర్త ఇద్దరు కష్టపడితే కానీ మన కుటుంబాన్ని ముందుకు నడిపించలేని పరిస్థితి తల్లి. ఒక మధ్యతరగతి కుటుంబీకుడుగా ఇంట్లో ఉన్నటువంటి మధ్యతరగతిలో ఉన్నటువంటి కష్టాలు ఏ రకంగా ఉంటాయి అని చెప్పి దగ్గరగా చూసిన వ్యక్తిగా నాకు తెలుసు తల్లి. ఒక తల్లి ఒక మహిళ ఎలా గృహిణి వ్యవస్థలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబీకురాలు ఒక్కోసారి డబ్బుల కోసం మనం పడేటువంటి కష్టాలు మనం చూస్తుంటాం. పిల్లలకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు మన దగ్గర ఉండకపోవచ్చు, చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి కూడా మనకి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి మనం బయటకు రావాలి. మీరు సమాజంలో భార్యాభర్త ఇద్దరు కష్టపడితే కదా మనకు సంసారం కట్టెక్కేది. అందుకే ప్రతి ఒక్క మహిళా తల్లి ఏ రకంగా అంటే మీరు నిద్ర లేచినప్పటి నుంచి మీరు ఎలా పొలంలో కానీ ఇంకో చోట కానీ బ్రహ్మాండ కష్టపడుతుంటారు, పాడి పరిశ్రమ విషయంలో కానీ అన్ను నిత్యం గంట గంట పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి వరకు మీరు చెమటోడుస్తారు. దాంతోపాటు వచ్చేటువంటి అంటే చిన్నగా ఏదైనా అంగడి పెట్టుకున్నప్పుడు కానీ లేకపోతే ఇంకా మీకు పశువులు పెట్టుకుని ఇంకా మీకు ఆదాయం ఎలా పెరుగుతుంది అన్నటువంటి ఆలోచనలు మీరు చేసుకోవాలి. అందులో భాగంగానే పశువులకు సంబంధించి ఏదైతే మనం కొనుక్కుంటే పాల ఉత్పత్తిదారులకు అమూల్ అనేటువంటి పెద్ద కంపెనీ గుజరాత్ కంపెనీతో టైఅప్ చేసుకున్నారు. మహిళలకు సౌలభ్యంగా వాళ్ళు పెట్టేటువంటి అమ్మేటువంటి పాలు కానీ ఇంకోటి కానీ డబ్బులు అన్ని రకాల వాళ్ళకు బాగా చేరాలన్నటువంటి ఉద్దేశం. వీటితో పాటు మిగిలినటువంటి పరిశ్రమలు కంపెనీలతో అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఏదైనా చిన్న మన మండలంలో 2 అంగళ్ళు మనం మొదలు పెడుతున్నాం. 17వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నారు. ఇక్కడ ఏ గ్రామం నారాయణ రెడ్డి గారి పల్లె ఒకటి అంటే సంబయ పల్లె. ఆ మహిళలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అత్త చెల్లెలు ₹63 కోట్లు ఆయన మాఫీ చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి విడతగా ఈ రోజు 88 లక్షల మహిళలకు 6,800 కోట్లు ఒక బటన్ తో అకౌంట్ లో డిపాజిట్ అవుతున్నాయి. కాపులేస్తాం తీసుకోండి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చి ఎందుకు మీ అకౌంట్ లో డైరెక్ట్ గా ఇస్తున్నాడు ఆలోచన చేయండి. గతంలో 1 రూపాయి పైనుంచి రిలీజ్ చేసి కిందికి అంతా చేరాలంటే వాళ్ళ చేతులు మారి వీళ్ళ చేతులు మారి కిందికి వచ్చినప్పుడు పావులు అయిపోయేది. ఇప్పుడు డైరెక్ట్ గా బటన్ నొక్కితే మీ అకౌంట్లో బటన్. ఈ డబ్బును కూడా మీరు గత బాకీలు ఇవ్వదని ఉంటే బ్యాంకు వాళ్ళు పట్టుకోకూడదు. ఈ డబ్బులు బ్యాంకుకు సంబంధం లేదు, పాత అప్పులకు సంబంధం లేదు. బ్యాంక్ మేనేజర్కు కరాకండిగా చెప్పారు ముఖ్యమంత్రి గారు సంబంధం లేదు, అక్క చెల్లెలు డైరెక్ట్ గా ఇవ్వాలని. ఇటువంటి ప్రేమతో ఆలోచన చేస్తున్నాడమ్మా. అదే రకంగా ప్రతి మహిళకు కూడా సొంత ఇల్లు ఉండాలి. స్థలాలు లేని వాళ్లకు స్థలాలు ఇచ్చి వాళ్ళ పేరుతో మహిళా కచేరి పేరుతో వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి అని చెప్పి ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా అది అమ్ముకోవాలంటే వాళ్ళకి అవకాశం కల్పించాలన్నటువంటి తీసుకొస్తే మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేరు ఇతరులు చేస్తే తట్టుకోలేడు. ఆ పేదవాళ్ళకి అట్టిస్తే జగన్ గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పి ఓటుకు వెళ్లి స్టేల్ తీసుకొస్తాడు. ఎందుకు ఆమెకి బాధ అర్థం కాదు. మనమంతా మధ్యతరగతి కుటుంబీకులము. మనం గవర్నమెంట్ స్కూల్కి మన పిల్లలు పంపిస్తాం. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? చదవకూడదా తల్లి? మన పిల్లలు చదవకూడదంట. ఆయన మనవడు, ఆయన కుమారుడు విదేశాల్లో చదవాలా? చంద్రబాబు నాయుడు మనవడు, ఈయనకు మాత్రం పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దు అంటాడు. ఎందుకంటే తెలుగు పైన గౌరవం లేదంట. మాకు తెలుగు పైన గౌరవం ఎందుకు ఉండదు? పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే తప్పేమవుతుంది?
మీ కోరికలు కదా, మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించిస్తాడో అర్థం కాదు. అన్నిటికీ బాధ, ఎందుకంటే జగన్ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడే దేవుళ్లా కొలుస్తున్నారు. జగన్ కూడా మంచి పనులు చేస్తే నాకు నా కొడుకు ఎప్పుడు మేము మూలన హైదరాబాద్ కూర్చోవలసి వస్తుంది అని చెప్పేటువంటి బాధ. ఏం చదువుకోకూడదా పేదవాళ్ళము ఇంగ్లీష్ మీడియంలో? ఎందుకనకు బాధ? చెప్పినటువంటివి ఏమి అమలు చేయకపోతేవి, మేనిఫెస్టోని ఇంత పుస్తకం పెట్టావు కనపడకుండా దాపెడితేవి, అక్క చెల్లెలను మోసం చేస్తేవి, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఎందుకు నీకు బాధ? ఏదో తప్పు చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఆలోచన విధానం అంతా పేద ప్రజలకు ఎలా చేయాలనేటువంటి విధానం. ఇంగ్లీష్ మీడియం పోతే పేద ప్రజలు ఏం తప్పు అవుతుంది? మహిళలకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి వాళ్ళు అమ్ముకుంటే దానికి అవకాశం కల్పిస్తే ఎందుకు నీకు బాధ? అన్ని అడ్డుకోవడం, నువ్వు చేయవు ఇతరులు చేస్తుంటే బాధ. 15 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఏ ఒక్కటన్నా కూడా గుర్తుపెట్టుకునేది ఒక్కటన్నా ఉందా? రాజశేఖర రెడ్డి గారు అంటే మా అక్క చెల్లి స్థలాలు చెప్తుంది, 108 ఆరోగ్యశ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్. ఇప్పుడు మళ్ళా జగన్ అన్న వచ్చి ఒక సంవత్సరం అయింది, అక్క అంటే ఏమంటే కాపు నేస్తాం, రైతు భరోసా, అమ్మఒడి ఇవన్నీ టకటక మనం చెప్పొచ్చు. 15 సంవత్సరాలు పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఏంటంటే కదా ఎంత ఎదిగినా ఒకటి కనపడతావు. అందుకనే ప్రజలు అనేటువంటి వాళ్ళు ఆలోచన చేస్తారు. ప్రజలు ఏది గుర్తు పెట్టుకుంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ మనకి ఎంత వరమైంది తల్లి, దేశం అంతా ఆదర్శంగా చూస్తున్నారు. 108 మనకి ఎంత ఉపయోగం పడుతుంది తల్లి? ఈ రోజు డైరెక్ట్ గా ట్రాన్స్ అయ్యేటువంటివి స్కూల్ అభివృద్ధి కానీ ఏమక్క ఇవన్నీ మనకు తీసుకురా, బ్రహ్మాండంగా అవసరం పడ్డాయి కదా. అలాంటివి ఎందుకు నువ్వు చేయలేకపోయినా ఒకటన్నా 15 సంవత్సరాలు పరిపాలించి మళ్ళీ చేసే వాళ్ళపైన ఎందుకు నీకు బాధ? ప్రతి ఒక్కటి తల్లి మనకు ఉపయోగపడేటువంటిది, సమాజం బాగుండాలి, అరాచకాలు ఉండకూడదు. గతంలో మహిళా మౌనులు ఎక్కడన్నా కాడి రోడ్లలో వచ్చేటప్పుడు అసభ్యంగా ప్రవర్తించి కొన్ని చోట్ల వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టే పరిస్థితి. ఈ రోజు మా అక్క చెల్లెళ్ళు కానీ మా తల్లులు కానీ ఎవడన్నా దొంగ చూపుతో కానీ వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తే వాడిని బొక్కలో దోసి గుడ్లు పెరికేస్తారు. ఆ చట్టం తీసుకొచ్చాడు జగన్. మహిళలు ఆత్మరక్షణతో ఉండాలి, మహిళలు చల్లగా ఉండాలి. వాళ్ళ పైన ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వాళ్ళని ఏదైనా దొంగ చూపుతో చూసినా, వాళ్ళు ఏదన్నా అనరాని మాటలు అన్నా వాళ్ళని నొప్పించుకుంటే వాళ్ళ కఠిన శిక్షలు ఉంటాయి. ఎందుకు ఈ చట్టం తీసుకొచ్చాడు? అక్క చెల్లెలు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, రౌడీ మూకల్ని భయం పెట్టాలన్నటువంటి ఉద్దేశం. ఇలాంటివి అనేక కార్యక్రమాలు మనమంతా బాగుండాలని చెప్పి, ముఖ్యంగా మన సమీపల్లి తీసుకున్నప్పుడు పూర్తిగా వ్యవసాయంతో ఆధారపడినటువంటి మండలం మనం. మనకు సాగునీరు ఒక సంవత్సరం వర్షం పడితే ఒక సంవత్సరం వర్షం పడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో పోయిన రబీకి మనం పంట వేసుకుంటే అంతకుముందు వేరుశనగ వేసుకుంటే మనం 1400 1500 అమ్మేటువంటి పరిస్థితి నుంచి పొలం దగ్గరికి వచ్చి వేరుశనగ కొన్ని 2200 రూపాయలు రైతులకు చెల్లించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2600 వరకు. అదే ఉంటాయి సార్, ఖరీఫ్ లో కూడా మంచి పంట వస్తుందని ఆశిస్తున్నాం, కానీ వర్షాలు ఎక్కువ పడో గిడ్డ ఎక్కువ పడో కొన్ని చోట్ల రోగాలు పడ్డాయి. ఇవి కూడా అధికారులను కోరడం జరిగింది. మంచి పంటలు రావాలి. ఆ పండించినటువంటి పంట ఎంత కష్టపడి పంట పెట్టుకుంటారు, ఆ పంటను పండించినటువంటి రైతుకు గిట్టుబాటు ధర ఉండాలి. ప్రతి పంటకు ధర నిర్ణయించి రైతు భరోసా కేంద్రం అని మీ కళ్ళ ముందర మీ గ్రామంలో ప్రతి గ్రామానికి పెట్టడం జరిగింది. ఎందుకనంటే రైతు ఎక్కడికో పోయి ఎవరో కాలు పట్టుకోవాల్సిన పని లేదు. అదే రైతు భరోసా కేంద్రంలో పంట వేసేటప్పుడు పలానా పంట పెడుతున్నానని చెప్పి ఈ క్రాపింగ్ చేయించుకుంటే మీకు పండినటువంటి పంట ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ప్రభుత్వమే కొనేటువంటి బాధ్యత తీసుకుంటారు. ఒక మాట ఇచ్చాను తల్లి, నేను ఈ మండలానికి జరికోన ద్వారా చెరువులు నింపుతానని చెప్పి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన అడుగుతానే కకాన సంతకం పెట్టి డిసెంబర్లోనే ఆయన శంకుస్థాపన చేశాడు. టెండర్లు కూడా త్వరలో పిలుస్తున్నాయి. జరికోన ఎత్తిపోతల పథకం పూర్తయి దాదాపుగా ఎన్ని చెరువులకు అవకాశం ఉంటే అన్ని చెరువులకు నీరు ఇచ్చే విధంగా 1 సంవత్సరం లోపల జరుగుతుందని చెప్పి మాట. దాంతోపాటు మన శ్రీనివాసపురం రిజర్వాయర్కు కూడా పైనుంచి కృష్ణా జలాలు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డబ్బులు కూడా దానికి కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా ప్రాసెస్ లో ఉన్నాయి. నీళ్ళకి ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ప్రతి విషయంలో ప్రతి ఇంటికి కుళాయి ఉండాలని చెప్పి వాటర్ గ్రిడ్ ద్వారా కూడా త్వరగా ఏర్పాటు చేయబోతున్నారు. ఒక పక్క అభివృద్ధిని అనేటువంటిది నిర్లక్ష్యం వహించకుండా మరొక పక్క సంక్షేమాన్ని కూడా అదే అత్యంత ముఖ్యం అని చెప్పి పేద ప్రజలకు ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక సంవత్సరంలో 67,000 కోట్లు డైరెక్ట్ గా ప్రజల ఖాతాలు వేసిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు లేరు. మీరు బాగుండాలన్న ఉద్దేశంతో ఇవన్నీ మీరు ఒకరికొకరు తెలియచేయాలి. మీరు సంతోషంగా ఉండాలమ్మా, మీకు ఎవ్వరు కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు రాకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళినా తల ఎత్తుకొని గౌరవంగా మీరు బతకాలి, మీరు మంచిగా ఉండాలి. మీరు చల్లగున్నప్పుడే బాగుంటుంది తల్లి సమాజం. ఈరోజు ఒక నేను కూడా ఒక కుటుంబ సభ్యులు, నాకు భార్య పిల్లలు ఉన్నారు. నా భార్య పిల్లలు ఎంత అభిమానిస్తారో, నన్ను ఇంతటి వాళ్ళు చేసినటువంటి మీరున్న తీర్చుకోవడానికి అనునిత్యం కూడా పాటుపడతానని చెప్పి కూడా మాట్లాడుతున్నాను.
ఈ రోజు నేను ఈ రకంగా సిపిఐ పైన ఎమ్మెల్యే అయినా మా మిత్రులు మా నాయకులు మా కార్యకర్తలు నన్ను రాత్రి మగులు తిప్పి ఇంటికి తిప్పి వాళ్ళ యొక్క పుణ్యంతోనే నేను ఈ రోజు స్థాయిలో ఉన్నాను. నా జీవితం ఉన్నంత వరకు వాళ్ళు గుర్తు పెట్టుకుంటాను, వాళ్ళకి మంచి జరగాలని చెప్పి దేవుని ఎప్పుడు ప్రార్థిస్తుంటాను. దాంతోపాటు ఆదరించినటువంటి మీరందరూ కూడా చల్లగా ఉండాలి తండ్రి. మీరు మంచి మనసుతో మీరు బాగుండి పది మందిని సమాజంలో బాగుపరిచినప్పుడు ఆ దేవుడు కూడా చల్లగా చూస్తాడు మిమ్మల్ని. ఈరోజు ఆలస్యమైనా కూడా ఇంత ఓపిక ఉండి జగనన్న అభినందించాలని చెప్పి ప్రతి పల్లె నుంచి వచ్చినట్టు అక్క చెల్లెలకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ